ఇప్పుడు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్సు వీళ్ళు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటా ఉన్నారో మొత్తం పార్టీలు అందరూ కూడా దయచేసి ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మనందరి మన ఈ పార్టీలో మన పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో గెలిపించుకొని వచ్చి వాళ్ళంతా కూడా మళ్ళా మంత్రులుగా కూడా వస్తారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మళ్ళా రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళా రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలకు కూడా పోవ పోతారు సో ఈ రకంగా షటిలింగ్ అనేది జరుగుతుంది ఎందుకనంటే పార్టీ ఈ సుప్రీం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రైట్ టైంలో పార్టీ మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా పార్టీ మీద ధ్యాస పెట్టాలి కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ చేంజ్ అనేది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇదే మాటలు నేను ఎన్నికలకు ఇదే మాటను మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరినీ కూర్చోపెట్టినప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పిన అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకనంటే అందరం కూడా పార్టీ బాగుంటే మనం బాగుంటాం కొన్ని కొన్ని విషయాలకు వస్తే జిల్లా అధ్యక్షులు మే మాసం మే నుంచి ప్రతి యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది మే నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు కార్యక్రమం స్టార్ట్ చేస్తారు ప్రతి ఎమ్మెల్యే కూడా నెలకు పది సచివాలయాలు ఎవ్రీ సచివాలయం రెండు రోజులు ప్రతి ఎమ్మెల్యే కూడా తిరగాలి ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలు ఒక్కొక్క సచివాలయం పరిధిలో రెండు రోజులు ఆ రెండు రోజులు వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రకంగా మనం నెలకు పది సచివాలయాలు తిరగడం మొదలు పెడితే అప్రాక్సిమేట్లీ ఎనిమిది తొమ్మిది నెలల పాటు గడప గడప కంప్లీట్ అయిపోవడానికి ఎనిమిది తొమ్మిది నెలలు పడుతుంది ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలం ఫస్ట్ టైం గడప గడప పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలం పట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరిగించగలిగితేనే ఎమ్మెల్యే గ్రాఫ్లన్నీ కూడా పై స్థానంలో ఉంటాయి